ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందా ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు మొగ్గు చూపుతున్నారా ఇప్పుడు ఇదే ప్రచారం జరుగుతుంది అయితే ఈసారి క్యాబినెట్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అని చూసుకుంటే గనక వాస్తవానికి ఇద్దరు రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఇద్దరికి కొత్త వాళ్ళకి అవకాశాలు దక్కడం అయితే గ్యారంటీ అని అనుకుంటున్నారు కానీ ఇదే టైంలో ఐదుగురికి అవకాశాలు కల్పిస్తారు మొత్తంగా అనేది అంటే ఆ ఇద్దరు కాకుండా మరో ముగ్గురికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అంటే మొత్తం ఎవరి ఐదుగురు ఈ ఐదుగురు అదృష్టవంతులు ఎవరు అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే ఈ ఐదుగురిలో ఇక్కడ కూడా ఎక్కువ శాతం బీసీలకే ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది అంటే ఒక మూడు పదవులు ఒకవేళ ఐదుగురికి ఇస్తే కనుక మూడు పదవులు బీసీలకి రెండు పదవులు అదర్ క్యాస్ట్లకి అలాగే ఒకవేళ నల్ నలుగురికే కనుక అవకాశం ఇస్తే రెండు బీసీలకి మళ్ళీ ఇక్కడ కూడా యాభై శాతం రిజర్వేషన్లు రెండు బీసీలకి రెండు ఇతర వర్గాల వారికి ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నారు అనేది ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోసు మోపిదేవ్ వెంకటరమణ వీళ్ళిద్దరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళిద్దరు ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి అనేది అయితే ఇక్కడ ప్రధానంగా మొదటగా కేబినెట్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నవారు ఇద్దరు మహిళలతో పాటు మొత్తం నలుగురు మంత్రులను తమ పదవులు కోల్పోబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే ఇక్కడ మోపుదేవి వెంకటరమణారావు గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండల రద్దు నేపథ్యంలో వీళ్ళిద్దరు వెళ్తున్నారు అయితే ఇక్కడ ఎవరు ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారని అనుకుంటే గనక మొత్తం ఐదుగురు మంత్రుల స్థానంలో పలువురు కొత్త ఎమ్మెల్యేలకు జగన్ క్యాబినెట్లో చోటు దక్కవచ్చు అనేది జరుగుతున్న ప్రచారం క్యాబినెట్ విస్తరణ చేస్తే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సీనియర్ మంత్రులు శాఖల్లో కూడా మార్పులు రాబోతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఆల్రెడీ కొద్ది రోజుల క్రితమే కొన్ని శాఖలు మార్చడం జరిగింది కన్నబాబు గారికి కొన్ని శాఖలు యాడ్ అవ్వడం జరిగింది కొద్ది రోజుల క్రితం అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా రెవెన్యూ మంత్రిగా పిల్లి సుభాష్ చంద్రబోసు రాజ్యసభకు వెళుతున్న నేపథ్యంలో ఆ శాఖలో ఉన్న మంత్రి ఇప్పుడు అలాగే రెవెన్యూ శాఖను జగన్కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకు అప్పగిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది ఒకవేళ అది జరిగితే పెద్దిరెడ్డి గారు చూస్తున్న మైనింగ్ అలాగే ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని కొత్తగా క్యాబినెట్లోకి వచ్చే మంత్రులకు అప్పచెపుతారు అనేది ఒక ప్రచారం అంటే ఇద్దరు మంత్రులకు రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం క్యాబినెట్ ప్రక్షాళనకు మొగ్గు చూపుతున్నారు అనేది చాలా క్లియర్గా దోగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్లోకి వచ్చేటప్పుడే చెప్పారు చాలా క్లియర్గా అవినీతి కానీ ఇతరితర ఆరోపణలు కానీ వస్తే ఉద్వాసన తప్పదు అనే చెప్పి సంకేతాలు ఇచ్చారు రెండున్నర ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయి అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే మంత్రులు ఎవరైతే బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి మీద అయితే రిమార్కులు ఉన్నాయో వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ లిస్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళల్లో ఒక ముగ్గురు మంత్రుల మీద ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వ ఇవ్వబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే అతి త్వరలోనే వైజాగ్ సచివాలయం తరలించాలని కూడా చూస్తున్నారు కాబట్టి ఈ లోపే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది అనేది అయితే ఎవరు ఆ ముగ్గురు మీద పడే అవకాశం ఉంది ఎవరికి కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కుతుంది కేబినెట్లో అనేది చూడాలి మొత్తంగా ఐదుగురికి ఈసారి ఐదుగురు ఎమ్మెల్యేలకి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చోటు దక్కబోతుంది అదృష్టవంతులు ఎవరు అనేది ఇవే చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి